నివాస ప్రాంతాల్లో అక్రమంగా జిలెటిన్ స్టిక్స్ నిల్వ ఉంచిన వ్యక్తిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఈరోజు సిరిసిల్ల టౌన్ పోలీస్ స్టేషన్లో అరెస్ట్కు సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ వెల్లడించారు. సమావేశంలో డిఎస్పీ ఉదయరెడ్డి, టౌన్ సిఐ ఉపేందర్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. నిన్న సాయంత్రం సిరిసిల్ల పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఉపేందర్ ఆధ్వర్యం, డిఎస్పీ ఆధ్వర్యం, మన ఒకటి ఇది బాణయ్య ఇతను సూర్యపేట చేదిన చిన్న బోనాల ఏరియాలో ఉంటున్నారు. వడేరా కమ్యూని ఇతని ఇంటిలో మనకి 157 జెలటిన్ స్టిక్స్ దొరికినాయి. 20 ఫీట్ కాటెక్స్ వైర్స్ దొరికినాయి. ఇతను ఏం చేస్తున్నారంటే బాయిలో లేకపోతే బండ కొట్టుకోదానికి అది కాటెక్స్ వైర్ అండ్ ఇది జెలటిన్ స్టిక్స్ వాడుతున్నారు. ఇతను ఎక్కడి నుండి కొన్నారు అంటే ఒక తిరుపతి వరంగల్ చేదిన అతను, అదే కూడా మనం టీమ్ ఫామ్ చేసి పంపించాము. అది కూడా పట్టుకొని ఇతనికి ఎక్కడ దొరికింది అది కూడా మనం ఫైండ్ అవుట్ చేస్తాము. అది ఇన్వెస్టిగేషన్లో తెలిసిపోతే ఇప్పుడు అందరితో అదే దట్ జెలటిన్ స్టిక్స్ లేకపోతే ఎక్స్ప్లోజివ్స్ ఎవరైనా వాడాలి అంటే దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. అది పర్మిషన్ తీసుకోవాలి. ఫస్ట్ పర్మిషన్ తీసుకున్న తర్వాత ఒక షార్ట్ ఫైరర్ ఉంటుంది. ఆ షార్ట్ ఫైరర్ మాత్రమే ఇది ఎక్స్ప్లోజివ్స్ ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఆ ఎక్స్ప్లోజన్ చేయాలి అంటే మీకు అదే లైసెన్స్ ఉండాలి. అదే ఎవరైనా లైసెన్స్ లేకుండా అదే స్టోర్ చేస్తారు లేకపోతే షార్ట్ ఫైర్ చేస్తారు 100% గట్టిగా మనం చర్య తీసుకుంటాం. ఎందుకంటే ఇది సీరియస్ మ్యాటర్. మనం ఈడీ యాక్ట్ కూడా వీళ్ళపైన 100% పెట్టి లోకల్ కూడా పంపిస్తాం. ఇది ఎక్స్ప్లోజివ్ యాక్ట్లో మనం ఏం లైట్గా తీసుకుంటాం మనం గట్టిగా యాక్షన్ తీసుకుంటాం, చర్యలు తీసుకుంటాం. సో ఎవరెవరు ఇది వాడుతున్నారు లేకపోతే ఎవరికి ఇన్ఫర్మేషన్ ఉంటే దట్ ఇది ఇతని దగ్గర ఎక్స్ప్లోజివ్స్ ఉండొచ్చు డైరెక్ట్లీ మన పోలీస్ స్టేషన్లో 100 డయల్ చేసి చెప్పండి, లేకపోతే డిఎస్పీ ఇన్స్పెక్టర్కి చెప్పండి, లేకపోతే నా ఫోన్ నెంబర్ ఒకటి కంప్లైంట్ సెల్ ఉంది దానికి మెసేజ్ చేసేయండి. మనం 100% మీ పేరు గోపిగా పెట్టి ఇది చర్యలు తీసుకుంటాం.